హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. అల్లు అర్జున్ గారు, ఈయనకి సంబంధించి ఒక కాంట్రవర్సీ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి రన్ అవుతూనే ఉంది. అదే ఆయన ఫ్రెండ్కి సపోర్ట్ చేసి ఆయన చిక్కుల్లో పడ్డం, ఇంట్లో ఉన్న పార్టీకి సపోర్ట్ చేయకుండా ఆ పార్టీకి అగైనెస్ట్ అయినటువంటి పార్టీకి సపోర్ట్ చేస్తూ, నాట్ ఓన్లీ పార్టీ, వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం వల్ల ఆయన ఆ పార్టీకి సపోర్ట్ చేసినట్లుగా ఫ్యాన్స్ అభిప్రాయపడి ఆయన ట్రోల్స్కి గురి చేశారు. ఆయన్ని ఇబ్బంది పడేలాగా వాళ్ళ ఫ్యాన్స్ని ట్రోల్ చేసి ఇలా చాలా వరకు ఫ్యాన్ వార్స్ కూడా క్రియేట్ అయ్యాయి. బట్ ఈ విషయంలో ఎంతవరకు కాంట్రవర్సీ రన్ అవుతున్నప్పటికీ మెయిన్గా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా దీనికి సంబంధించి స్పందన ఇవ్వలేదు. లైక్ కొంతమంది మాట్లాడారు త్రూ సోషల్ మీడియా, అయినప్పటికీ డైరెక్ట్గా మెయిన్ అయినటువంటి బన్నీ గారు ఎప్పుడు మాట్లాడలేదు. నిన్న జరిగినటువంటి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆడియో లాంచ్కి అటెండ్ అయిన ఈయన దొరికిందే ఛాన్స్ కదా అని కావాలనే మాట్లాడినట్లుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు, బట్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో. బట్ దీనికి సంబంధించి దీంట్లో ఎలాంటి అంటే కాంట్రవర్సియల్గా మాట్లాడే ఉద్దేశం లేదని మన సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన అయితే డిఫెండ్ చేయడానికి ఉన్నారు. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హాయ్ అన్న. నమస్తే. ఎస్టర్డే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు నిజంగా అలా మాట్లాడడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా? యాక్చువల్గా ఒక సినిమాకి గెస్ట్గా వెళ్ళాడు. అవును. ఓకేనా? తను మాట్లాడింది ఏంటి, యాక్చువల్గా ఈ సినిమాకి మీరు ఎందుకు వచ్చారు గెస్ట్గా అని 10 మంది అడిగారు. అది సుకుమార్ నిర్మించిన సినిమా అయినా ఏమన్నా అనుకోవచ్చు, సుకుమార్ వైఫ్ నిర్మిస్తున్నటువంటి సినిమా. అవును. పోనీ ఎవరైనా తెలిసిన హీరోలా కాదు, కొత్త అబ్బాయిలు ఉన్నారు. రావు రమేష్ గారు కొంచెం మంచి క్యారెక్టర్లో ఉన్నారు, అండ్ బన్నీకి ఆయనతో కూడా కొన్ని సినిమాలు చేసుకున్నారు. రావు రమేష్కి బన్నీ ఎలాగో, మహేష్ బాబు అలాగే, రామ్ చరణ్ అలాగే, జూనియర్ ఎన్టీఆర్ అలాగే, అంతే కదా, ఆయన అందరితోనూ చేశాడు. అలా బన్నీతో కూడా కొన్ని సినిమాలు చేశాడు జస్ట్ క్యాజువల్లీ. సో చిన్న సినిమా, చిన్న ఈవెంట్, చిన్నగా చేసుకుంటున్నారు, దీనికి బన్నీ ఎందుకు వచ్చాడు అని చాలా మంది అడిగితే దానికి ఇచ్చే ఆయన ఇచ్చిన ఆన్సర్, నా మనసుకు నచ్చితే నేను ఎక్కడికైనా వస్తా, మీకు తెలుసు అన్నాడు. ఎవరికైనా సరే మనసుకు నచ్చితే ఏదైనా చేస్తారు, దాంట్లో తప్ప పెద్ద చిన్న ఇది అది అంటే ఏమీ లేదు. ఇప్పుడు విశ్వక్ సేన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు, అది ఎప్పుడు? అక్కడ RRR కి ఆస్కార్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ పార్టీ పెట్టినా కూడా వాళ్ళంత సమరాల్లో ఉంటే కూడా 17th డేట్ నాకు బాగా గుర్తుంది, వచ్చేసాడు పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి వెంటనే. ఎందుకంటే అక్కడ ఎవరికో మాట ఇచ్చాను, ఇక్కడ ఇక్కడ పెద్ద ఫంక్షన్, హాలీవుడ్ లో ఉన్నాం మనం, దేశాల నుంచి ఎవరెవరో వస్తున్నారు, అందరికి మనందరం పరిచయం అయితే మనకి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఏమైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. హాలీవుడ్ లెవెల్లో డైరెక్టర్ ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు, టీమ్ అంతా ఉంది, ఇంకో 4 రోజులు ఇక్కడే ఉన్నా తప్పులేదు. బట్ అది వదిలేసుకుని కూడా నో, నేను వెళ్ళాలి, ఎందుకంటే పలానా అబ్బాయికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తాను మాట ఇచ్చాను, సో ఐ హావ్ టు గో. తను వచ్చేసాడు. అండ్ నెక్స్ట్ అలాగే బాలకృష్ణ గారు, మనసుకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తాడు, ఎవరికోసమైనా వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు. ఈవెన్ వెంకటేష్ గారు, ఆయన మనసుకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తాడు. నాగార్జున గారు అయినా సరే మనసుకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తాడు. ఎవరైనా అంతే, మనసుకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తారు. సేమ్ అది చెప్పింది కూడా అంతే. సుకుమార్ గారి వైఫ్ ఏదో చిన్న ప్రయత్నం చేసింది, మంచి సినిమా, సబ్జెక్ట్ ఓరియంటెడ్, వాళ్ళు ఏదో నమ్మకం కొద్దీ తీశారు, ఆడుద్దేమో అనుకున్నారు. నా లాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. సేమ్ అలాగే నంద్యాలలో ఒక ఫ్రెండ్ శిల్ప, తనకి శిల్ప రవికిషోర్ ఏదో ఎలక్షన్ తెల్లారితేనేమో ఈ ప్రచారాలు బంద్ చేయాలి అని చెప్పేశారు. అప్పటికే లాస్ట్ ఆయన ప్రయత్నం మీద ఆయన చేస్తున్నాడు, ఒక్కసారి వెళ్ళేసి వద్దాం, అరే మనవడు ఫ్రెండ్ కనీసం గెలుస్తాడేమో, మనసుకు నచ్చితే అది తను చెప్పుకుంది. అది దీంట్లో తప్పు పట్టడానికి కానీ తప్పుగా చూడడానికి కానీ ఎవరి మీద అయినా కాంట్రవర్సీ చేసినట్టుగానైతే అసలు ఎక్కడా లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ అయిన వ్యక్తి నేషనల్ స్టార్ ఆయన, ఐకానిక్ స్టార్ ఆయన, అసలు అలాంటి వ్యాఖ్య చేయడం చాలా వరకు చాలా మంది తప్పు పడుతున్నారు. దేనికి తప్పు పడుతున్నారు? ఆ తప్పు పడడానికి రీజన్ ఉంటే కదా మనం మాట్లాడే. ఎప్పుడు బహిరంగంగా ఆయన ఎవరిని తిట్టలేదు, నా మనసుకు నచ్చితే ఇక్కడికి వచ్చాను అన్నాడు, దాంట్లో ఆయన తప్పు పట్టడానికి ఏముంది అంటే, చాలా వరకు ఎప్పుడు ఆయన బహిరంగంగా మాట్లాడలేదు. ఇది ఇది వరకు అది కూడా చెప్తా, మనసుకు నచ్చితే అక్కడ మాట్లాడాలనిపించింది,
మనసుకు నచ్చితే ఒకటికి పదిసార్లు ఆ పదం ఆయన వాడాడు కాబట్టి నేను అందుకే 10 సార్లు చెప్తున్నా. నచ్చింది, ప్రతిదీ క్యాలిక్యులేట్ చేయకూడదు. ఆయన అక్కడ ఏం మాట్లాడలేదు, ఇక్కడ ఎప్పుడు ఏం మాట్లాడలేదు, ఇక్కడ ఇదా మాట్లాడాడు, అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేసి ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ వద్దు. మనిషి అనేవాడు ఎప్పుడు ఒకలాగా ఉండాలని మనం అంటే మనకు నచ్చినట్టే ఉండాలని అనుకోవడం తప్పు. ఇప్పుడు చాలా మంది కూడా సుకుమార్ గారు ఆయన స్టేజ్ మీద అలా మాట్లాడడంతో హ్యాపీగా రియాక్ట్ అయ్యి చప్పట్టు కొట్టారు. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా సుకుమార్ గారు రామ్ చరణ్ గారి సినిమా కూడా ఆగిపోద్ది అంటే ఓవర్ ఇమాజినేషన్, ఇది అంత దూరం వెళ్ళిపోయి ఆలోచిస్తున్నారు. బికాస్ అంటే బన్నీ గారు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడినట్లే ఉన్నాయి, దానికి సుకుమార్ గారు వత్తాసు పలికినట్టు చప్పట్లు కొట్టారు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ వీళ్ళిద్దరు కాంబోలో రాబోతున్న సినిమా ఏదైతే అనౌన్స్ చేశారో అది ఉండదు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఏంటి, ఎలాంటి పరిణామం ఉండే అవకాశం? బేసిక్ గా ఈ మధ్య కాలంలో హీరోలు, ఒకప్పుడు హీరోలు, ఒకప్పుడు హీరోలు, కొన్నేళ్ల క్రితం హీరోలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే అప్పుడు ఆడియో ఫంక్షన్లు అయ్యేవిలే. ఇప్పుడు మనకు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ఆడియో ఫంక్షన్లు కానీ లేకపోతే సినిమా ప్రమోషనల్ ఫంక్షన్లు కానీ, ట్రిపుల్ ప్లాటినం డిస్కులు కానీ, గోల్డెన్ జూబ్లీ ఈవెంట్లు కానీ, 100 రోజుల వేడుకలు కానీ జరిగినప్పుడు ఒకప్పుడు హీరోలు సినిమాల గురించే మాట్లాడేవారు, ఆ సినిమా గురించి చెప్పి తన తర్వాత సినిమా గురించి చెప్పుకునేవాళ్ళు, లేదా సినిమాలో జరిగిన సిట్యుయేషన్స్ చెప్పుకునేవాళ్ళు, అక్కడ ఉన్న యూనిట్ కి వాళ్ళకున్న బంధాల గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఇంతవరకే నేను చూసా. ఇప్పుడు హీరోలు సంబంధం లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకుల్ని వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జవాన్ అనే ఒక ఫంక్షన్ జరిగింది, రిపబ్లిక్ ఆర్ జవాన్, ఐ డోంట్ నో, సాయిధరమ్ తేజ్ సినిమా. పాప అప్పుడు ఆయనకి ఏదో అయ్యింది, చిన్న యాక్సిడెంట్ అయితే తను రాలేని పరిస్థితుల్లో ఆయనకి సంబంధించిన మిత్రుడు శ్రేయోభిలాష్ ఇంకొక ఆయన వెళ్ళాడు. ఆయన జవాన్ గురించి మాట్లాడకుండా ఏపీ రాజకీయాలను టార్గెట్ చేసి ఏదో మాట్లాడాడు. నెక్స్ట్ బోలా శంకర్ అనే సినిమా వచ్చింది, అందులో కూడా హీరో సినిమా గురించి మాట్లాడకుండా అదేంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని ఇంకేదో అని ఇంకేదో రాజకీయాల గురించి మాట్లాడారు. అంటే ఒక ఫంక్షన్ కి వచ్చి సంబంధం లేని అంశాలు తీసుకెళ్లి సంబంధం లేని వ్యక్తులని టార్గెట్ చేసి మాట్లాడడం కొంతమందికి అలవాటు, ఓకేనా? ఈ మధ్య కాలం హీరోలు అలా చేస్తున్నారు, ఒకప్పుడు అట్లా చేయాలి హీరోలు, వాటి గురించే మాట్లాడు. ఇప్పుడు బన్నీ కూడా పలానా వాళ్ళు ఈ ఫ్యామిలీ వాళ్ళకి చెందిన మనిషే ఇంచుమించు చెప్పాలి అంటే, కానీ ఈ బుద్ధులు ఏమి రాలా, ఆయన ఏమనుకున్నాడు, నా మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తానని చెప్పి చెప్పుకున్నాడు. తప్పే ఉంది, ఎవరిని పోక్ చేయాల, ఎవరిని టార్గెట్ చేయాల, ఎవరిని కూడా ఏమి చేయాల అనుకుంటున్నారు జనాలు, అనుకోవడం వాళ్ళ తప్పు, అది వాళ్ళ కర్మ, అది దాన్ని ఇంకెవరేం చేయాలి, ఇలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్న స్టేట్మెంట్, ఈ సృష్టిలో మనుషులు, చెట్లు, జంతువులు ఎలా అయితే ఉన్నాయో అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. నీకు అర్థమైందా? 4-5 రకాల జాతులు, మనుషులు, వస్తువులు, జంతువులు, చెట్లు, మొక్కలు ఇలా ఉంటాయో, ఇంకొక వెర్షన్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, మెగా ఫ్యాన్స్ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీళ్ళందరినీ అదే కర్రబట్టి రింగ్ మాస్టర్ లా ఆడిస్తా ఉండి బిస్కెట్లు వేయడానికి నాగబాబు ఉంటాడు. ఆయన ఏ సిచ్యువేషన్ అయినా సరే వక్రీకరించి వీళ్ళందరినీ రెచ్చగొడతా డామేజెస్ క్రియేట్ చేస్తా బ్రతుకుతా ఉంటాడు. ఇప్పుడు బన్నీ మాట్లాడిన దాన్ని కూడా వక్రీకరించింది వీళ్ళే. అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గరికపాటి ఇష్యూ మళ్ళీ తీసుకున్నా కూడా అక్కడ వాళ్ళిద్దరికి రాజీ కుదిరింది, ఈయన ట్వీట్ పెట్టి మళ్ళీ గెలికి వీళ్ళందరినీ రెచ్చగొట్టాడు, అవునా? నెక్స్ట్ రేణుదేశాయ్ విషయం తీసుకున్నా సరే మీ ఫ్యాన్స్ అందరు వెళ్ళి వదినా మా పిల్లల్ని చూపించాం, మా అన్న కొడుకుని చూపి అని చెప్పేసి కామెంట్లు చేయడం, ఎవడరా వదినా, ఎవడికి వదినా, ఏం మాట్లాడుతున్నా, నా పిల్లల్ని చూపించమని నువ్వే ఉంటున్నాను అనడానికి ఆవిడ డిఫెండ్ చేసుకుంటే ఇది అలాంటిది ఇది ఇట్లాంటిది అని చెప్పి బూతులు రేణుదేశాయ్ని. అప్పుడు కూడా వీళ్ళెవడూ స్పందించడు. వీళ్ళంతా ఒక మహిళని ఇలా అంటున్నారు, వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి బయటకు వచ్చిన అమ్మాయి, ఇప్పటికీ ఆ పిల్లలకి తల్లి ఈవిడే, తండ్రి వాళ్ళు అయినప్పటికీ, అవునా? అలాంటి ఆమెను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు నీచ నీచమైన మాటలు మాట్లాడుతున్నా కూడా వీళ్ళెవరు స్పందించరు. అండ్ నెక్స్ట్ ఆ పిఠాపురం ఇష్యూ తీసుకున్నా కూడా అక్కడ ఉన్న వంగ గీతని చిరంజీవి పార్టీ నుంచే గెలిచింది ఆవిడ ప్రజారాజ్యం ఒకప్పుడు. అప్పుడు వీళ్ళందరికీ ఆవిడ చెల్లి తల్లి చిట్టి బుజ్జి అన్ని, ఇప్పుడేమో ఈయన నిలబడేసరికి ఆమె శత్రువు అయిపోయింది. వీళ్ళకి మనుషుల్ని ఎప్పుడు ఎవరిని ఎలా చూడాలో వీళ్ళకి తెలియదు. పక్క సీట్ లో కూర్చున్న రోజా పక్కన కూర్చున్నంత సేపు ఆయనకి ఫ్రెండ్, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈ జబర్దస్త్ వాళ్ళందరితో ఆవిడని తిట్టించాడు. ఈ జబర్దస్త్ వాళ్ళు
వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. నెక్స్ట్ అదే జబర్దస్త్ భోలా శంకర్ యూనిట్ లో కూడా అవతల రాజకీయాలు టార్గెట్ చేసి మాట్లాడడం, చిల్లర చిల్లర కామెడీలు చేయడం, అండ్ నెక్స్ట్ మళ్ళీ అక్కడ జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఈయన ఈయన కళ్ళ ముందు జరిగితే ఈయన ఉన్నంత కాలం ఓకే, ఈయన అక్కడ నుంచి వెళ్ళిపోయే టైంలో మళ్ళీ మళ్ళీ నుంచి ఈయన వెళ్ళిపోతే పర్ల వాళ్ళందరినీ కూడా పట్టుకొని వెళ్ళిపోతాడు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు బన్నీ సుకుమార్ కి జరిగిన డ్యామేజ్ ఏంటో ఎవరికి తెలియదు. నేను చెప్తా విను, మనోడు కాదు పగోడు సిచ్యువేషన్ తర్వాత ఈ నాగబాబు ఏం చేశాడు అంటే పుష్ప టీంలో ఉన్న వాళ్ళకి తెలిసిన పనులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ మానిపించేసాడు. సాంకేతిక వర్గాన్నంతా మేజర్ మేజర్ చాలా మంది ఎవడు పోతున్నాడో తెలియట్లా, ఎవడు ఎప్పుడు ఉంటున్నాడో తెలియట్లా వీళ్ళకి. సుకుమార్ ఒక ట్రిప్ వేశాడు అమెరికాకి, వెళ్ళేసి వస్తా, ఉండేటోళ్ళు ఉండండి, చచ్చేటోళ్ళు చావండి, పోయేటోళ్ళు పోండి, వెళ్ళొచ్చాడు. ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు, ఎంతమంది పోవాలి అంతమంది పోయారు, సరే పర్లాలే చేసుకుందాం. సినిమాను కూడా పోస్ట్పోన్ చేసుకున్నాడు డిసెంబర్కి, కొన్ని తుది మెరుగులు దిద్దుకుందాం అని చెప్పేసి. నెక్స్ట్ బన్నీకి కూడా ఇప్పుడు సినిమా అనుకున్న టైం నుంచి ఇంకో టైంకి పోస్ట్పోన్ అయిందంటే ఈయనకి ఎంత ఇది ఉంటుంది అవునా, అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ని వాళ్ళు క్రియేట్ చేశారు, అది జరిగింది. అండ్ నెక్స్ట్ నిహారిక అయితే ఎప్పుడు గిల్లుతానే ఉంది, ఇండైరెక్ట్ వీళ్ళు కూడా టీం కూడా వాళ్ళ కౌంటర్స్ ఇస్తానే ఉన్నారు, అది వేరే విషయం. సో ఒక మనిషికి బాధ కలిగింది ఎవరి వల్ల బాధ పెట్టారు. నెక్స్ట్ అదే బన్నీ ఆయన ఆడియో ఫంక్షన్కి వస్తే పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అరుస్తూ ఉంటారు, ఈ మూక్ అంతా కూడా ఎక్కడికి వచ్చావు నువ్వు తెలీదా, నీకు ఆ సెన్స్ లేదా, మొన్న కూడా ఓజీ ఓజీ అని నాని దాంట్లో అరిచారు, ఏ సినిమాకి వచ్చావు దేనికి వచ్చావు, ఎక్కడ పడితే అక్కడ మీరే నా మురిగేది, ఇంకా అక్కడ వేరే సిచ్యువేషన్ ఏమి అక్కర్లేదా. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్కి వెళ్ళేసి, ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది అనుకో, రీరిలీజ్ అయింది అనుకో, ఆ థియేటర్కి వెళ్ళి కుర్చీలు పగలగొట్టి టపాకాయలు పేల్చి రచ్చ చేస్తారు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. బయటికి ఎలా ఉంటుంది తెలుసా, థియేటర్లో రచ్చ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా చేయరు. నెక్స్ట్ బన్నీ సినిమా రిలీజ్ అయితే లోపలికి వెళ్ళి రచ్చ చేసి వస్తారు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. బయటికి న్యూస్ ఎలా వస్తుంది తెలుసా, బన్నీ సినిమా రీరిలీజ్ అయింది థియేటర్లను ధ్వంసం చేశారంట, కుర్చీలు పగల కొట్టారంట, తెర కాలిపోయిందంట, లోపల టపాకాయలు కాల్చారంట, ఇంకేదో చేశారంట, ఈ వీళ్ళు చేసేది ఇంత ఇంత రచ్చ చేస్తారు. ఈ రచ్చ చేసే వీళ్ళందరినీ ఆడించే రింగ్ మాస్టర్ నాగబాబు ప్రతి విషయంలో. ఈ ఒకటి చిన్న విషయం రెండు సినిమాలు అని కదా, అండ్ నాట్ ఓన్లీ బన్నీ, ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినా వీళ్ళు వెళ్ళి దాన్ని టార్గెట్ చేస్తారు. విశ్వక్సేన్ సినిమా రిలీజ్ అయినా మొన్న అదేంటిది గామి అనుకుంటా, ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే ఆ సినిమాకి. బేసికలీ చెప్పాలంటే ఆరేళ్ళు కష్టపడేదో తీసారు క్రౌడ్ ఫండింగ్ సినిమా, దాన్ని కావాలని బుక్ మై షోలో రేటింగ్లు తక్కువ ఇవ్వడం, 2-1 చీ వరస్ సినిమా ఓవర్ చెత్త సినిమా అని చెప్పేసి. సినిమా చూసినాడు ఎవడు అలా రియాక్ట్ అవ్వడు, కానీ వీళ్ళు అలా చేస్తారు. నెక్స్ట్ అలాగే విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తాడు, నిఖిల్ని టార్గెట్ చేస్తాడు, సిద్ధు జొన్నలగడ్డని టార్గెట్ చేస్తాడు, సత్యదేవ్ని టార్గెట్ చేస్తారు. వీళ్ళ హీరోలు తప్ప ఇంకెవరు ఎదగొద్దు పాన్ ఇండియా లెవెల్లో. ఇప్పుడు లైక్ నాగబాబు గారు చేసిన ట్వీట్ తర్వాత అనే సందర్భం వచ్చినప్పుడు బన్నీ గారు ఈ రోజు ఈ మాట ఈ వ్యాఖ్యల వల్ల ఇది ఇంకెంత దారుణంగా ఉంటుంది, అట్లా మాట్లాడడం ఎంతవరకు? అలా మాట్లాడడమే కరెక్ట్, ఆయనకు నచ్చినట్టు ఆయన మాట్లాడాను, ఎవరిని పోక్ చేయాలా ఎవరిని టార్గెట్ చేయాలా చెప్పుతో కొట్టినాడు, సమాధానం చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు. ఇంకా నేను చెప్పుతో కొట్టి చెప్పినా సరే తప్పు లేదు, యాక్చువల్ గా చెప్పాలి అంటే మనోడు కాదు పగోడు అని ఆయన ట్వీట్ పెట్టి మనుషులందరినీ రెచ్చగొట్టి తర్వాత ద ట్వీట్ వాజ్ డిలీటెడ్, ట్వీట్ డిలీట్ చేయండి రా బాబు అని చెప్తే డిలీట్ చేసి ఊరుకోవచ్చుగా, ద ట్వీట్ వాజ్ డిలీటెడ్ అని మరీ ఇంకో పోస్ట్ పెట్టడం ఎందుకు మనుషుల్ని ఎప్పుడు. బన్నీ ఈజ్ ఎ వెరీ కూల్ గై, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ పోతాడు, వీళ్ళు రక్కుతున్నారు అంతే ప్రతి చోట. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే నాకు భజన చేయి నాకు భజన చేయి నాకు భజన చేయి, ఈయనకు అది అలవాటు లేదు, వాళ్ళ బ్లడ్ లో లేదు పాపం, అందుకు చేయడు. బట్ ఒకప్పుడు మెగా ఫ్యామిలీ వల్లే కదా నేను వచ్చిందని చెప్పిన వ్యక్తి ఎగ్జాక్ట్లీ, కానీ మీరు అదంతా నిలబెట్టుకోవాలి కదా, ఆ కృతజ్ఞతని మనం నిలబెట్టుకోవాలా, కృతజ్ఞత ఆయనకు ఉంది, మనం నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాం ఇక్కడ, అది జరిగింది. ఆయనే చెప్పుకున్నాడు అవును వీళ్ళ వల్లే నేను వచ్చాను, అవును వీళ్ళ వల్లే నేను ఎదిగాను, అవును ఆ అవును అన్నంత కాలం వీళ్ళు ఇంకా 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 అనేది ఈయనను కూడా వదిలేసి ఆ భజన చేయి భజన చేయి భజన చేయని ఇంకా చిల్లర చిల్లర వేషాలన్నీ వేస్తే నచ్చల, అది సంగతి. ఓకే, ఓవరాల్ గా ఏమంటారు, ఇది కరెక్ట్ అని అంటారా? అవుట్ అండ్ అవుట్ కరెక్ట్, దాంట్లో తప్పుగా చూడడానికి ఏముంది, ఆయన ఏం టార్గెట్ చేయాలి, ఆయన మనసుకు నచ్చిన మాట ఏదో చెప్పుకున్నాడు, దాంట్లో తప్పే ఉంది. వీళ్ళు రెచ్చిపోతే అది వాళ్ళ కర్మ, ఎవరికి నష్టం అంతే కదా. ఆల్మోస్ట్ డిసెంబర్ 6th కూడా వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసేసాడు ఆన్ స్టేజ్. అవును అవును అవును, అండ్ ఏదో 6 పార్ట్స్ అన్నాడు, సరదా కన్నడ తెలియదు సుకుమార్
సీరియస్ గా తెలియదు ఏంటది, సిక్స్ పార్ట్స్ అంట పుష్ప. నేను అదే చెప్పి నేను చాలా సార్లు చెప్పాను పుష్ప 4 కూడా రావచ్చు 5 కూడా రావచ్చు అని, ఎందుకంటే ఒక క్యారెక్టర్ అనేది క్రియేట్ అయింది, ఆ క్యారెక్టర్ ద రేస్ చూసాము, ద రూల్ చూడబోతున్నాము, తర్వాత కొన్ని పార్ట్స్ తర్వాత దాన్ని కన్క్లూడ్ చేస్తారు, ఆ కన్క్లూజన్ అనేది ఇంపార్టెంట్. సో ఆశ్చర్యమే లేదు, రావచ్చు హ్యాపీ. ఓకే చూద్దాం ఎన్ని ఫ్రాంచైజీలు అయినా తీసుకోవచ్చు. ఇంకా ఆ పుష్ప వేరే వేరే సామ్రాజ్యాలకు కూడా వెళ్ళొచ్చు, సలార్ సామ్రాజ్యంలోకి వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు తప్పలేదు, మల్టీవర్స్ కేజీఎఫ్ సామ్రాజ్యంలోకి కూడా వెళ్ళొచ్చు తప్పే లేదు, మల్టీవర్స్ గా కూడా పుష్పని వాడుకోవచ్చు, ఆ క్యారెక్టర్ అలా డిజైన్ అయితే. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. థ్యాంక్స్ ఫర్ ద టైమ్ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ థాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.